नमस्ते वेलकम टू एवंटीवी न्यूज़ एक डिटेल इश्यू టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ షేక్ పేట్ డివిజన్ లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ అలీ సందర్శించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఎమ్మెల్యే గోపినాథ్ మాట్లాడుతూ లాక్డౌన్ ప్రారంభించిన దగ్గర నుండి పేదవారికి ఇతర రాష్ట్రాల వలస కార్మికులకు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు. అంతేకాకుండా కోవిడ్-19 గురించి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి మీడియా ద్వారా ప్రజలకు తెలియపరిచారు. తదనంతరం రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లు, పళ్ళు, పళ్ళ రసాలను వారికి అందజేశారు. अंदर की नमस्कार सलाम. जूबली हिल कांस्टेंसी मन डायनामिक एमएलए गोपीनाथ गारु बागा प्रोग्राम चेस्तुन्नारु, कंटिन्यू रेगुलर चेस्तुन्नारु. आनेबल आईटी मिनिस्टर केटी रामाराव संदेश इच्चारु, मन दग्गर ब्लड तक्कुवैंदी, मनकु ब्लड कावाले. आल एमएलएकु अंटे मीरु ब्लड बैंक लो अंटे ब्लड जमा चेस्ते अंटे मंची अंटे इप्पुडु जूबली हिल अंटे नंबर वन कांस्टेंसी. మా గోపీనాథ్ గారు అంటే ఏ ప్రోగ్రామ్ చేస్తే అంటే టాప్ లెవెల్లో చేశారు. ఇప్పుడు 1000 టార్గెట్ ఉంటే 1000 టార్గెటే కంటిన్యూ చేస్తున్నారు. 400 కంప్లీట్ అయ్యింది. తప్పకుండా ఫ్యూచర్లో అంటే ఇది కంటిన్యూ చేస్తున్నారు. నేను చాలా అందరికీ ఎవరెవరు బ్లడ్ ఇచ్చిన అందరికీ పేరు పేరుతో థ్యాంక్స్ చెప్తున్నాను. ఎమ్మెల్యే గారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా జూబ్లీలు అంటే చాలా డిసిప్లిన్లో పనిచేసిన ఎమ్మెల్యే గారు అంటే గోపీనాథ్ గారు ఉన్నారు. ఏ ప్రోగ్రామ్ చేస్తే అంటే చాలా కంప్యూటరైజ్ చేసిన తర్వాత చేస్తున్నారు. ఇది ప్రోగ్రామ్ తప్పకుండా ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనకు బ్లడ్ చాలా తక్కువైంది మన దగ్గర బ్లడ్ బ్యాంక్స్లో. ఇప్పుడు బ్లడ్ ఇస్తే అంటే మనకు పనికి వస్తుంది. ఈ లాక్డౌన్ తర్వాత ఈ కరోనా వైరస్ అంటే చాలా డేంజర్ వైరస్. ఇండియాలో నంబర్ వన్ సీఎం అంటే మా కేసీఆర్ గారు ఉన్నారు. ఫస్ట్ డే అంటే క్యాబినెట్ పిలిచి అవైలబుల్ సీఎం గారు అందరూ అంటే ఎవరెవరి దగ్గర రేషన్ కార్డు ఉంది, తెలంగాణలో అంటే 87 లాక్స్ రేషన్ కార్డు హోల్డర్స్ ఉంది, అందరికీ 1 మంత్ రేషన్ ఫ్రీ ఇచ్చారు, 1500 రూపీస్ ఆయన అకౌంట్లో వేశారు. ఇంకొకటి, ఎవరి దగ్గర రేషన్ కార్డు లేకుంటే బయట ఎస్టేట్లో వచ్చే పని చేస్తున్నారు అంటే మా ఎస్టేట్లో అంటే 12 కేజీ రేషన్ ఇస్తున్నారు, 500 రూపీస్ క్యాష్ బి ఇస్తున్నారు. మా సీఎం అంటే ఫస్ట్ మనాజ్తో తక్సీమ్ కర్ సక్తే మా బ్లడ్ దేనా బహుత్ బడీ బాత్ హై. హమారే ఆనరబుల్ ఐటీ మినిస్టర్ సాహబ్ నే అపీల్ కియా థా కి బ్లడ్ బ్యాంక్స్ మే బ్లడ్ బహుత్ కమ్ హో చుకా హై, లోగ్ బాహర్ నహీ నికల్ రహే, ఆ రహీ రహీ, ఉస్కే లియే తమామ్ ఎమ్మెల్యే సే అపీల్ కియే. ఔర్ ఖాస్ తౌర్ సే జూబ్లీ హిల్ మే तकरीबन 400 बॉटल तक ब्लड दे चुके हैं. हज़ार का टारगेट दिया गया है. मैं समझता हूँ सबसे ज़्यादा ब्लड देने वाले हमारे कोई कांस्टेंसी के लोग हैं वो जूबली हिल के, और जूबली हिल के जो एमएलए साहब हैं गोपीनाथ साहब बहुत एक्सपीरियंस एमएलए हैं, हमेशा आवाम की सेवा करते रहे थे, सबकी खिदमत करते रहे, पार्टी प्रोग्राम्स को भी उन्होंने नंबर 1 तरीके से करते और बहुत डिसिप्लिन से काम करते. मैं तमाम आज जो करोना वायरस फैल रहा है मैं एक ही बात पब्लिक को बताना चाहता हूँ, ये रोकना आपके हाथ में, ये रोकना पुलिस के हाथ में नहीं है, ये रोकना डॉक्टरों के हाथ में नहीं है, ये रोकना सीएम के हाथ में नहीं है, ये रोकना पीएम के हाथ में नहीं है, ये रोकना. जूबली हिल्स असेंबली कांस्टिट्यूएंसी लो वाला रक्तदान शिबिराने शेखपेट डिवीजन लो प्रारंभिस्तु जरिगिंदि. ई रक्तदान शिबिराने मन होम मिनिस्टर गारु महमूद अली गारु प्रारंभिंचारु. मरि कांस्टिट्यूएंसी लो इदि 3वा शिबिरं. इदि दादापु मा टारगेट 1000 मंदि రక్తదాన శిబిరానికి వస్తారని చెప్పేసి మొత్తం మేము లెక్కలేసుకుంటాం జరిగింది. మరి బ్రహ్మా మరి కేసీఆర్ మరి కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు ప్రకారం మీరు రక్తదాన శిబిరాలు పెట్టండి అని చెప్పి చెప్పగానే యువత మొత్తం కదిలొచ్చింది. ఎందుకంటే ముఖ్యంగా కేటీఆర్ గారు ఫ్యాన్స్ యూత్ బాగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ టైంలో
ఈ కరోనా వైరస్ ఈ టైంలో ఎవరు ఇళ్ల నుంచి బయటికి రాని టైంలో మరి ఇన్ని వేల మంది ఇట్లా బయటికి రావటం మరి ఆయన పిలుపు ప్రకారం మేము కూడా రక్తదానం చేస్తామని చెప్పటం చాలా గొప్ప విషయం ఇదంతా కూడా మరి ప్రతి కార్యకర్త ఇచ్చిన రక్త బొట్టుని పార్టీ ఎప్పుడు గుర్తుపెట్టుకుంటది వాళ్ళని ఎప్పుడు మర్చిపోదు వాళ్ళ త్యాగాన్ని మేము ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం ఈ ఈ కరోనా వైరస్ టైంలో మరి ఇళ్ల నుంచి బయటికి వచ్చి ఈ రక్తదానం చేయడం అనేది చాలా గొప్ప విషయం ఇవి ఇప్పుడు వరకు అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏవంటివి న్యూస్।